స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ తరలించడాన్ని నిరసిస్తూ తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు తెలుగుదేశం పార్టీ నాయకులు 11వ రోజు చంద్రబాబు నాయుడు మాస్క్తో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారికి కండువ కప్పి దీక్షను ప్రారంభించారు. రిలే నిరాహార దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటలకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినూత్నమైనటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు మాస్కులతో దీక్షలో పాల్గొనడం జరిగిందని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేసేది ఏంటంటే నువ్వు ఒక చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నావో, దానికి ధీటుగా ఒకరోజు చంద్రబాబు నాయుడికి అండగా 66 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడులాగా నీ మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు దీక్షా శిబిరంలో వినూత్నమైనటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారి మాస్కులతో దీక్షా శిబిరంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియజేసేది ఏంటంటే నువ్వు ఒక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన ఇబ్బంది పెడుతున్నావు అని ఆనందిస్తూ పైశాచిక ఆనందం ఏదైతే పొందుతున్నావో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా 66 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిలాగా నీ మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నువ్వు చేసేటటువంటి అరాచకాలని, నువ్వు చేసేటటువంటి అవినీతిని, నువ్వు చేసేటటువంటి కొల్లగొట్టడాలని, నువ్వు చేసేటటువంటి అక్రమాలని, నువ్వు చేసేటటువంటి అన్యాయాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారిలాగా పోరాడతారని ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా 74 సంవత్సరాల పెద్ద మనిషిని నువ్వు ఇబ్బంది పెట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో అవన్నీ కూడా వృధా ప్రయాసంగా మిగులుతాయి. ఈరోజు నువ్వు చేసేటటువంటి అరాచకాలను ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు జైల్లో పెట్టినా 66 లక్షల మంది కార్యకర్తలు ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారి లాగా నీ మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ నువ్వు భయపెట్టినా అరెస్టులు చేసినా పోలీసులను పెట్టి నువ్వు ఏదైనా చేయాలనుకున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇటు మహిళల నుంచి కానీ, రైతుల నుంచి కానీ, విద్యార్థుల నుంచి కానీ, యువత నుంచి కానీ వివిధ వర్గాల ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో బాబుతో నేను అని ప్రతి ఒక్కరు కూడా గళమెత్తి చాటుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి పనులే నిదర్శనం అనే సందర్భంగా తెలియజేస్తున్నాం.